ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని 5 మండలాల నుండి టీఆర్ఎస్ పార్టీ ప్రగతి నివేదన సభకు 200కు పైగా బస్సులు, 100 కార్లలో పార్టీ కార్యకర్తలు తరలి వెళ్లారు. వైరా నియోజకవర్గ కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు మచ్చా వెంకటేశ్వర్లు జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్ పార్టీ ప్రగతి నివేదన సభకు నియోజకవర్గం నుండి 15,000 మంది పార్టీ నాయకులు హైదరాబాద్ తరలి వెళ్లడం జరిగిందని తెలిపారు. రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలను ఆకర్షింపచేశాయని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కట్టా కృష్ణార్జునరావు, వనమా విశ్వేశ్వరరావు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైరా నియోజకవర్గం నుండి దేశంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ప్రగతి నివేదన సభ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ప్రగతి నివేదిక సభ అభివృద్ధి కార్యక్రమాల మొత్తం కార్యక్రమాల విలువ ఈరోజు కనపడుతూ ఉంటుంది రాష్ట్రం మొత్తం మీదట. అయితే ఈ రాష్ట్ర ఈ ప్రగతి నివేదన సభ కోసం వైరా నియోజకవర్గం నుండి మన ఎమ్మెల్యే మదన్లాల్ గారి ఆధ్వర్యంలో పుణ్యనాశరావు గారి నాయకత్వంలో ఇక్కడ 200 బస్సులు మన నియోజకవర్గం నుంచి బయలుదేరి వెళ్తూ ఉన్నాయి. అక్కడనే 100 కార్లతో మొత్తం 15,000 మందిని మేము తరలిస్తూ ఉన్నాము. ఇక్కడ నుంచి ఈ వైరా నియోజకవర్గం నుంచి దాదాపు అన్ని ఊళ్ళ నుంచి పెద్ద ఎత్తున ఒక పండగ వాతావరణంలో ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. ఈ కార్యక్రమం దేశంలో ఎక్కడా లేనంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ప్రపంచానికి ఒక పెద్ద మహాసభని చూపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం కావాలని అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం.